Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కేసు విషయంలో సుప్రీంకోర్టులో ట్విస్ట్, అప్పటి వరకు నో రిలీఫ్. టీడీపీ అధినేత చంద్రబాబు కేసు విషయంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసు విచారణకు రాగానే న్యాయమూర్తి భట్టి ఈ కేసు విచారణకు సుముఖత వ్యక్తం చేయలేదు, నాట్ బిఫోర్ మీ అంటూ నిరాసక్తత వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని కోరారు. కానీ మరో న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకుని తన సహచర న్యాయమూర్తి భట్టి సుముఖంగా లేకపోవడంతో ఈ కేసును మరో బెంచ్కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. నాట్ బిఫోర్ మీ తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎలాంటి రిలీఫ్ రాలేదు. కేసు విచారణకు వస్తూనే ద్విసభ్య ధర్మాసనం బెంచ్ విచారణకు విముఖత వ్యక్తం చేస్తుంది. దీంతో మరో బెంచ్కు బదిలీ చేస్తూ నిర్ణయం ప్రకటించింది. దీంతో చంద్రబాబు తరఫు న్యాయవాదులు కేసు వెంటనే విచారించాలని కోరుతూ అభ్యర్థించినా సాధ్యం కాలేదు. ఆ వెంటనే చంద్రబాబు తరఫు న్యాయవాదులు చీఫ్ జస్టిస్ ముందు ఈ కేసు మెన్షన్కు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు కోర్టుకు సెలవులు కావడంతో వచ్చే నెల 3వ తేదీ తర్వాతనే సుప్రీంలో ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. స్కిల్లో దాఖలైన ఎఫ్ఐఆర్ పైన స్టే ఇవ్వాలని సుప్రీంను కోరారు. అదేవిధంగా ఏసీబీ కోర్టు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ను సస్పెండ్ చేయాలని అభ్యర్థించారు. ఏదైతే ప్రస్తుత విచారణ ప్రొసీజర్ జరుగుతోందో అది పూర్తిగా నిలిపివేయాలని కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో తనపై నమోదైన కేసును కొట్టివేయడానికి నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అత్యవసరంగా విచారించాలని ఆయన తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పరిగణలోనికి తీసుకున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వి భట్టిలతో కూడిన ధర్మాసనం దీనిని స్వీకరించింది. ధర్మాసనం ఎదుట చంద్రబాబు పిటిషన్ 61వ కేసుగా లిస్ట్ అయింది. రాజకీయ దురుద్దేశాలతోనే కేసు నమోదు చేశారని, రిమాండ్ రిపోర్ట్లో ఎటువంటి ఆధారాలు చూపించకుండా అక్రమంగా అరెస్టు చేశారని చంద్రబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. 2018లో సవరించిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం కేసు నమోదుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఇదే అంశంపైన ఏపీ హైకోర్టులోనూ విచారణ జరిగింది. హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ను కొట్టివేశారు. దీంతో ప్రధానంగా 3 అభ్యర్థనలతో చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టులో ధర్మాసనం విచారణకు అంగీకరించకపోవడంతో ఈ కేసు వచ్చే వారం మరో బెంచ్ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.